Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురం రాకుండానే రఘురామ ఢిల్లీ జంప్. సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకుందామనుకున్న ఎంపీ రఘురామ నరసాపురం రాకుండానే తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రఘురామ ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించలేదు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు మొదలవడంతో పార్టీతో బాగా గ్యాప్ వచ్చేసింది. దాంతో ఎంపీకి ఎమ్మెల్యేలు నేతలకు మధ్య వివాదాలు మొదలయ్యాయి. దాని దెబ్బకు నియోజకవర్గం వైపు చూడలేదు. ఆ మధ్య ఏదో పని మీద హైదరాబాద్ వచ్చిన ఎంపీని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా జరిగిన వివాదం, కోర్టు కేసులు అన్ని తెలిసినవే. దాని తర్వాత నియోజకవర్గానికి రావాలని ఎంపీ అనుకున్నారు. 13వ తేదీన భీమవరం వస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంపీ హైదరాబాద్ కు రాగానే ఇంటి దగ్గర సిఐడి అధికారులు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం విచారణకు హాజరైతే ఏమవుతుందో అని ఎంపీ ఆలోచించినట్లున్నారు. అందుకనే భీమవరం పర్యటన రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వెళ్లిపోయారు. తన లాయర్లను కలిశారు. నోటీసుల విషయాలను చర్చించారు. సిఐడి విచారణకు 17వ తేదీన హాజరు కానున్నట్లు చెప్పారు. ఈసారి విచారణకు హాజరయ్యేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీ అనుకుంటున్నట్లుగా సమాచారం. కోర్టులో కేసు వేసి విచారణ సందర్భంగా తన లాయర్ పక్కనే ఉండేటట్లుగా ఉత్తర్వులు తీసుకోవాలని ఎంపీ అనుకుంటున్నారట. ఏది ఏమైనా 5వ తేదీ తర్వాత ఎంపీ రాజీనామా చేయబోతున్నట్లుగా చెప్పారు. ఈ విషయాన్ని రఘురామ పదే పదే చెబుతున్నారు. ఆ మాట ఎంతవరకు నిజమో తెలియదు, కానీ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుస్తారని మాత్రం ఛాలెంజ్ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కానీ ఏదో పార్టీలో చేరి కానీ పోటీ చేయాలని రఘురామ ఆలోచిస్తున్నారు. ఎంపీ తాజా వ్యాఖ్యల ప్రకారం అయితే జనసేనలో చేరి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి 5వ తేదీ తర్వాత ఏం జరగబోతోందో చూడాలి.